బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము పురుషార్థంలో, ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనేదే ఒకటి. దీని గురించి రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఒక పేదవాడు కట్టెలు కొట్టి అమ్మి జీవిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లకు ఆ ప్రాంతంలో కట్టెలు దొరకని పరిస్థితిలో నెలకొంది ఉంది. ఏం చెయ్యాలో తెలియక దీనంగా కూర్చున్నాడు. ఆ దారంటే వెళ్తున్న ఒక బాటసారి అతడితో ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని ఒక్క మాట చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు. ఆ మాటల్ని మనస్ఫూర్తిగా తీసుకున్న పేదవాడు ముందుకు వెళ్ళాడు. అక్కడ మంచి గంధపు చెట్లు కనిపించాయి. వాటిని కొట్టి అమ్మి మంచి ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత అతడికి అక్కడితో తృప్తిపడి ఆగిపోలేదు. గతంలో బాటసారి చెప్పిన మాటనే మన్నం చేసుకుంటూ అంతకంతకు ముందుకు వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాడు. బంగారపు గనులు, ఆ పైన వజ్రాల గనులు, వాటిని సేకరించి అమ్మి ఐశ్వర్యంతుడయ్యాడు. ఆధునిక కాలమైన, ఆది మానవుల కాలమైన, అందరికీ స్ఫూర్తినిచ్చే మాట ముందుకు నడవండి, అక్కడే ఆగిపోవద్దు అనే మాట. మరికొత్త ప్రయత్నం చెయ్యాలనే ప్రబోధన ఈ యొక్క స్ఫూర్తి మంత్రమిదే. తాబేలు కుందేలు కథలో కూడా పందెంలో కొంతసేపటికి కుందేలు వెనుదిరిగి చూసింది. తాబేలు బాగా వెనుకబడిపోయి దూరంగా ఉండటం గమనించి అది తన దగ్గరకు రావడానికి చాలా సమయం పడుతుందని ఓ చెట్టు కింద నిద్రపోయింది, విశ్రమించింది. తన వేగానికి తానే గర్వపడుతూ ఏమరపాటుగా ఉంది. తాబేలు మాత్రం గెలుపు ఓటమిలి ప్రసక్తి లేకుండా గమ్యం చేరటమే ధ్యేయంగా ముందుకు సాగింది, గెలుపొందింది. విద్యార్థులు కానీ, మరే ఇతర రంగాల్లో రాణించే వారు కానీ ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఎప్పుడు ఎక్కడ సంతృప్తి చెందితే అక్కడే అప్పుడు ప్రగతి ఆగిపోతుంది. అతడి స్థానాన్ని మరొకరు ఆక్రమించి ఇతన్ని మించిపోవచ్చు. అందుకనే మనకు మురళిలో కూడా చెప్పేవాడు, బాపూజీ అన్నారు, దేనిలో సంతృప్తి పడినా పురుషార్థంలో మాత్రం సంతృప్తి పడవద్దు అని. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అనే లక్ష్యం ప్రతి ఒక్కరిని ప్రగతి మార్గంలోకి ముందుకు తీసుకొని వెళ్తుంది. లక్ష్యం హైయెస్ట్గా ఉన్నప్పుడు సాధన నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అలసిపోవద్దు, ఆశ్చర్యపడను వద్దు, ఆగిపోను వద్దు. ఆలస్యం అమృతం విషం అంటారు. అమృతం కోసం క్షీర సాగరాన్ని మదిస్తున్న సమయంలో దేవదానవులు ఆశలు కల్పిస్తూ ఎన్నో రకాల వస్తువులు బయటపడ్డాయి. దేవతలు కానీ రాక్షసులు కానీ వాటిని చూసి ఏ క్షణంలోనూ మురిసిపోయి సంతృప్తి పడలేదు. అమృతం లభించేంత వరకు వాళ్ళు అంతిమ లక్ష్యం దానిని చేసుకొని ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా సీత అన్వేషణ బయలుదేరిన హనుమంతుడు ఎవరు దాటలేని సముద్రాన్ని దాటాడు. ఎవరికి లొంగని లంకిణిని జయించాడు. ఇంకా ఎవరు చేయలేని అనేక గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ ఏ స్థితిలోనూ తాను పొందిన విజయానికి సంతృప్తి చెందలేదు. ఆయన అంతిమ లక్ష్యం సీతమ్మ వారి జాడ తెలుసుకోవటమే. ఆ పని జరిగే వరకు ఎక్కడా సంతృప్తి చెంది ఆగిపోలేదు. మహానిర్వాణం తంత్రం అనే గ్రంథం గమ్యప్రాప్తి పర్యంతం సాధన చేస్తుండవలసిందే అని చెప్తూ ఉంటుంది. ప్రతివారు ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి చేరటానికి తగిన ప్రణాళికలు రచించుకోవాలి. మధ్యలో ఏర్పడే చిన్న చిన్న ఆటంకాలను బెదిరిపోకుండా, వచ్చే చిన్న చిన్న ఫలితాలకు పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలి అనేదే ఈ వాక్యంలోని అంతరార్థం. అందుకనే కదా బాపూజీ అంటారు, ఈ భూమి మీద అనేక మంది మానవులు వచ్చారు, రకరకాల కేటగిరీలు వాళ్ళు ఉన్నారు, వారి యొక్క సంకల్పం అనుసారంగా వాళ్ళు చేరుకుంటూ ఉంటారు. మరి వారి యొక్క పవర్ అనుసారంగా వాళ్ళు అక్కడ వరకు చేరుతూనే ఉంటారు. మళ్ళా వాళ్ళ పవర్ అనుసారంగా ఈ బ్రహ్మాండమే కాదు, ఇంకో బ్రహ్మాండంలో ఉన్న భూమి దగ్గరికి వెళ్తారు, గెలాక్సీలోకి వెళతారు,
యూనివర్సుల్లోకి వెళ్తారు. మల్టీవర్స్ వరకు కూడా అక్కడ నుండి వచ్చిన ఆత్మలు అక్కడికి వెళ్ళి విహారం చేస్తూ ఉంటారు. ఇంకా బేహద్ పిల్లలైతే బేహద్ బ్రహ్మాండం యొక్క లక్ష్యం వరకు చేరుకోవాలి, గమ్యాన్ని నిర్దేశించుకోవాలి, అక్కడ వరకు చేరుకోవాలి అని చెప్తూనే ఉన్నారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతర ఏవైనా చెప్పిన మాట ఒకటే, సాగితేనే ప్రగతి, ఆగితే అధోగతి అని. రంగం, రాణింపు, స్థితి, స్థాయి, వయసు, హోదా, కాలం, పరిస్థితులు ఏవైనా సరే ఎక్కడ ఆగిపోవద్దు, గమ్యం చేరే వరకు సాగిపోతూనే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంతిమ లక్ష్యం వరకు అంతిమ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేరుకోవాల్సిన గమ్యం మనం చేరుకోగలుగుతాము. ఇది బాపూజీ చెప్పేటువంటి లక్ష్యం కూడా, శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆధారం అని సాక్షి వేణు మనకు యొక్క విషయాన్ని తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ ఆగిపోవద్దు, పురుషార్థం ముందుకు చేస్తూనే ఉండాలి. సాధనలో సోమర్తనం, నిర్లక్ష్యం అనేది ఉండరాదు అని మనకు హితబోధ చేస్తూనే ఉన్నారు. అందుకనే మనము సృష్టి రహస్యంలో ఆది మధ్య అంత్య జ్ఞానాలు మనం పొందుతూనే ఉండాలి. పరమ మహాశాంతి.